కాన్సెప్ట్ వివిధ రకాల ఆమ్లాలకు సంబంధించిన ఉపయోగాల గురించి డిస్కస్ చేద్దాం. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిసారి ఆమ్లాలకు సంబంధించిన ఒక ఆమ్లం యొక్క ఉపయోగాలను గుర్తించండి అనే క్వశ్చన్ వస్తుంది, లేకపోతే క్షారాలకు సంబంధించిన క్వశ్చన్ వస్తుంది, లేకపోతే లవణాలకు సంబంధించిన క్వశ్చన్ వస్తుంది. కంపల్సరిగా ఈ ఆమ్లాలు క్షారాలు లవణాలకు సంబంధించిన దాంట్లో దేంట్లో నుంచైనా ఒక క్వశ్చన్ అనేది నిజ జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుందనే అంశాలపైన మనకు అడగడం అనేది జరుగుతుంది. సో మనకున్న ఆమ్లాలు క్షారాలు లవణాలు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవి అవసరం ఉన్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ రావడానికి ఎక్కువగా ఆస్కారం అనేది ఉంది అనే విషయాలపైన మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆమ్లాన్ని తీసుకుంటే సల్ఫ్యూరిక్ ఆమ్లము, H2SO4 అంటాం. ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లం అనేది స్ట్రాంగ్ యాసిడ్, బలమైన ఆమ్లంగా మనం చెప్తాము. ఏ అన్నింటికంటే బలమైన ఆమ్లము ఇది, పూర్తిగా అయనీకరణం చెందుతుంది, ఎక్కువ మోతాదులో H+ అయాన్లను విడుదల చేస్తుంది. ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని మనం ఇంకేమని పిలుస్తామంటే కింగ్ ఆఫ్ కెమికల్స్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? కింగ్ ఆఫ్ కెమికల్స్ అని పిలుస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, గత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో అడిగిన క్వశ్చన్ కింగ్ ఆఫ్ కెమికల్స్ అని అంటాం. అదేవిధంగా దీన్ని ఆయిల్ ఆఫ్ విట్రియోల్ అని కూడా పిలుస్తాం, ఆయిల్ ఆఫ్ విట్రియోల్ అని కూడా పిలుస్తాం. దీనికి సంబంధించిన పేరు దీన్ని ఈ విధంగా కూడా వలుకుతాం. మరి ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని మన నిజ జీవితంలో విభిన్న రకాలుగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. అయితే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని ద్వారా అడగడానికి ఆస్కారం ఉన్న కొన్ని టాపిక్స్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లం అనేది మనకు బ్యాటరీల తయారీ కోసం ఉపయోగిస్తాం. దేని తయారీలో ఉపయోగిస్తాం? బ్యాటరీల తయారీలో ఉపయోగించడం అనేది జరుగుతుంది. గత ప్రవేశ పరీక్షల్లో, గత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే బ్యాటరీల తయారీలో ఈ క్రింది ఆమ్లాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఏ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకు ఇక్కడ పెయింట్ల తయారీలో ఉపయోగించడం అనేది జరుగుతుంది. సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని పెయింట్ల తయారీలో ఉపయోగించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అద్దకాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఏ పెయింట్లలో ఉపయోగిస్తారు, అదేవిధంగా అద్దకాలలో కూడా ఉపయోగించడం అనేది జరుగుతుంది. అయితే మన క్వశ్చన్ పెయింట్ల విషయంలో అయినా అడగచ్చు, లేకపోతే దాన్ని మనకు అద్దకాల విషయంలోనైనా కూడా అడగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. పెయింట్స్ వచ్చినా సల్ఫ్యూరిక్ ఆమ్లమే చెప్పాలి, అద్దకాలు వచ్చినా సల్ఫ్యూరిక్ ఆమ్లమే చెప్పాలి. అదే విధంగా మొక్కలకు ఎరువులుగా ఉపయోగపడుతున్న ఫెర్టిలైజర్ తయారీలో కూడా దీన్ని ఉపయోగిస్తున్నా మనము, సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మొక్కలకు ఎరువుగా ఉపయోగపడే ఫెర్టిలైజర్ తయారీలో దీన్ని ఉపయోగిస్తున్నాం, సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్లాస్టిక్ తయారీలో కూడా ఉపయోగిస్తున్నాం. దీని తయారీలో ప్లాస్టిక్ తయారీలో ఉపయోగిస్తున్నాం. వివిధ రకాల ప్లాస్టిక్ పదార్థాలు తయారు కావడానికి కారణం ఏ ఆమ్లం? సల్ఫ్యూరిక్ ఆమ్లం. ప్రస్తుత ప్రపంచం అనేది వితౌట్ ప్లాస్టిక్ ఊహించుకోవడానికి అవకాశం అనేది లేదు. కావున ఈ ప్లాస్టిక్ తయారు కావాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటి? సల్ఫ్యూరిక్ ఆమ్లమే, కింగ్ ఆఫ్ కెమికల్సే. అదేవిధంగా సబ్బుల తయారీలో కూడా దీన్ని ఉపయోగిస్తున్నాం. సబ్బుల తయారీలో కూడా సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని, కింగ్ ఆఫ్ కెమికల్స్ని ఉపయోగిస్తున్నాం. ఇది కూడా ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ అండి, మేబీ భవిష్యత్తులో కూడా మనకు అడగడానికి అవకాశం అనేది ఉంది. ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లం తోటి ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బ్యాటరీల తయారీలో, అదేవిధంగా పెయింట్లు, అద్దకాల తయారీలో, అదేవిధంగా ఫెర్టిలైజర్ తయారీలో, అదేవిధంగా ప్లాస్టిక్ తయారీలో, అదేవిధంగా సబ్బుల తయారీలో ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా దేనికి సంబంధించినవి? సల్ఫ్యూరిక్ ఆమ్లానికి సంబంధించింది. అదేవిధంగా నెక్స్ట్ ఆమ్లాన్ని గమనిస్తే హైడ్రోక్లోరిక్ ఆమ్లము, ఇది కూడా స్ట్రాంగ్ యాసిడ్, బలమైన ఆమ్లము. ఎస్, బలమైన ఆమ్లాలకు ఇది కూడా ఒక ఉదాహరణ. దీన్ని మ్యూరియాటిక్ ఆమ్లం అని కూడా అంటాం. ఏమంటాం? మ్యూరియాటిక్ ఆమ్లం అని కూడా అంటాం. ఎస్, కింగ్ ఆఫ్ కెమికల్స్ అని సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఎట్లయితే పిలుస్తున్నామో దీన్ని కూడా మ్యూరియాటిక్ ఆమ్లం అని కూడా పిలుస్తాం. మరి ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది మన నిజ జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది?
వస్తుంది. ఆల్రెడీ నేను గత క్లాస్లో చెప్పాను, జఠర రసాల్లో ఉత్పత్తి అయ్యే ఆమ్లము ఏదని చెప్పాను, హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది విడుదలవుతుందని చెప్పాను. చూడండి, మన శరీరంలోనే ఫస్ట్ ఇది జఠర రసాలతోటి విడుదలవుతుంది. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనకు ఆహారం జీర్ణం అవ్వడంలో మనకు ఉపయోగపడుతుంది. ఇది ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. అదేవిధంగా ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని మన మందుల తయారీలో, దట్స్ మీన్ మెడిసిన్ల తయారీలలో ఎక్కువగా ఉపయోగిస్తాం. దేని తయారీలో ఉపయోగిస్తాం? మెడిసిన్ల తయారీలలో ఎక్కువగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. నిజ జీవితంలో ప్రస్తుత ప్రపంచంలో మనిషి బతుకుతున్నాడో, ఏస్ అయినా నిజ జీవితం మంచిగా నడుస్తుంది అంటే కారణం మెడిసిన్స్ అనేది అయిపోయింది. వితౌట్ మెడిసిన్స్ కూడా మన సర్వైవల్ ఆఫ్ ద లైఫ్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. కావున ఈ మెడిసిన్స్ తయారు కావడానికి కూడా కావాల్సిన ఆమ్లం ఏది? స్ట్రాంగ్ యాసిడ్ అయినా హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది మనకు అవసరంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ రంగుల తయారీలో కూడా ఏది ఉపయోగిస్తాం? రంగుల తయారీలో కూడా హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ అండి. రంగుల తయారీలో ఉపయోగించబడే ఆమ్లం ఏది? హైడ్రోక్లోరిక్ ఆమ్లము. అదేవిధంగా ఇక్కడ హైడ్రోక్లోరిక్ ఆమ్లము అదేవిధంగా నత్రిక ఆమ్లము వీటి కాంబినేషన్ని 3:1 కాంబినేషన్ని మనం ఏమంటాం? ద్రవరాజం, అక్వార్జియా అని అంటాం. ఏమంటాం? ద్రవరాజం, అక్వార్జియా అని కూడా పిలుస్తాం. ఇప్పటి వరకు 2-3 సార్లు క్వశ్చన్లు అడిగింది ఈ టాపిక్ పైన. అక్వార్జియం అని కూడా పిలుస్తాం, ద్రవరాజం అని కూడా పిలుస్తాం. 3:1% ఉంటుంది. ఎందుకోసం అంటే బంగారంని కరిగించడం కోసం, బంగారంని శుద్ధి చేయడం కొరకు మనం ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్ రెండింటి కాంబినేషన్ని ఉపయోగిస్తాం. ఒక్కొక్కసారి ఏమంటాడంటే ద్రవరాజం అంటే ఏది అని అడుగుతాడు. లేదు, ద్రవరాజంలో వీటి పర్సంటేజ్ ఎట్లా ఉంటాయని అంటాడు. లేకపోతే అక్వారిజియా అని కూడా అంటాడు. ఎస్, ఈ విధంగా క్వశ్చన్ ఏ విధంగానైనా అడగడానికి ఎక్కువగా స్కోప్ అనేది ఇక్కడ క్లియర్గా ఉంది. మరి అదితో పాటు ఇంకా విభిన్న రకాలుగా కూడా ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, బంగారంని ఏ విధంగా కరిగించడానికి ప్రయత్నం చేస్తున్నారనేది మనకి పిక్చర్లో క్లియర్గా కనబడుతుంది. ఈ విధంగా ఎస్, నువ్వు ఎప్పుడైతే జ్యువెలరీ షాప్కు వెళ్తావో దాన్ని శుద్ధి చేయడమో లేదా కరిగించడమో అనే ప్రక్రియలు అనేవి జరుగుతూ ఉంటాయి, నీ ముందే జరుగుతూ ఉంటాయి. అక్కడ వాళ్ళు ఉపయోగించే కెమికల్ ఏది? వాళ్ళు ఉపయోగించే కెమికల్ ఈ అక్వార్జియా కెమికలే, ద్రవరాజం అనే కెమికల్నే వాళ్ళు ఉపయోగిస్తారు. దాని పర్సంటేజ్ అనేది ఏముంటుంది? 3:1% అనేది ఉంటుంది. ఆ 3:1%లలో ఏమేమి ఉంటాయి? హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది, అదేవిధంగా నత్రిక ఆమ్లం అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి ఆప్షన్లలో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తాడు. ఎట్లా కన్ఫ్యూజ్ చేస్తాడు? HNO3 మరియు HCl అని ఇస్తాడు. అప్పుడు ఏమవుతుంది? 1:3% అనేది అవుతుంది. ఇట్లా ఉంటుంది. చూడండి, ఇదే ఆప్షన్ మనం కన్ఫ్యూజ్ చేయాలని సింపుల్గా చేంజ్ చేసిండు. 1:3 కూడా కరెక్ట్ అవుతుంది. కానీ అప్పుడు ఏముండాలా? నత్రిక ఆమ్లం ఫస్ట్ ఉండాల. నెక్స్ట్ ఏముండాలా? హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది నెక్స్ట్ ఉండాలా. ఎస్, ఎట్లా ఇచ్చిన మనం గుర్తుపట్టడం కొరకు ప్రయత్నం అనేది చేయాలి. అదేవిధంగా పీవీసీ పైపులో పాలీవినైల్ క్లోరైడ్ అంటాం. చూడండి, పాలీవినైల్ క్లోరైడ్లో ఏసీ పీవీసీ పైపుల తయారీలో కూడా ఉపయోగించే ఆమ్లము ఏది? హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని మనం పీవీసీ పైపుల తయారీలో ఉపయోగించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ యాసిడ్ని గమనిస్తే నైట్రిక్ యాసిడ్, నత్రికాములము. ఏంటి? నత్రికాములము. మరి నత్రికాములము యొక్క ఫార్ములా ఏం చెప్తున్నాం? HNO3. ఎస్, ఇందాకనే మనం డిస్కస్ చేసాం నత్రికాములాన్ని. ఎస్, నత్రికాములము హైడ్రోక్లోరిక్ ఆమ్లము కాంబినేషన్ని ఏమంటున్నాం? ద్రవరాజం, అక్వారిజియా అని అంటాం. ఎస్, బంగారం శుద్ధి చేయడంలో లేదా కరిగించడంలో ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. రెండింటిని కాంబినేషన్ చేసి ఒకటే క్వశ్చన్ మనకు ఈ టైప్లో అడగడానికి అవకాశం ఉంటుంది. ఎస్, అదేవిధంగా ఈ నత్రికాములం అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మెయిన్గా ఫెర్టిలైజర్ తయారీలో ఉపయోగపడుతుంది. మొక్కలకు ఎరువుగా ఉపయోగించే ఫెర్టిలైజర్స్ తయారీలో
ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మనం ఇందాక సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కూడా ఏ విధంగా ఉపయోగిస్తామని చెప్పాము, ఫెర్టిలైజర్ తయారీలో ఉపయోగిస్తాం, మొక్కలకు ఎరువుగా ఉపయోగిస్తామని చెప్పాము. ఎగ్జామినేషన్లో ఈ రెండు ఆప్షన్లను కూడా మనకు కంబైన్గా అడగడానికి అవకాశం ఉంటుంది. ఫెర్టిలైజర్ తయారీలో ఉపయోగించబడే ఆమ్లాలు ఏవి? ఎస్, ఏ ఆమ్లము? నైట్రిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తాం, మరియు అక్కడ డిస్కస్ చేసిన సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తాం. చూడండి, అక్కడ పాయింట్ని ఇక్కడ ఇంటర్లింక్ కూడా మనం చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. రెండు ఆప్షన్లు కూడా కరెక్టే అయిపోతాయి. ఏంటి దీని విషయంలో? H2SO4 కరెక్టే, అదేవిధంగా HNO3 కూడా కరెక్టే. రెండింటిని కూడా మనం ఉపయోగిస్తాం. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్, గత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో 2-3 సార్లు అడిగింది TNT TNG లాంటి పేలుడు పదార్థాల తయారీలో. చూడండి, ఇక్కడ పేలుతూనే ఉన్నాయి. ఈ పేలుడు పదార్థాల తయారీలో ఎస్ ఏది ఉపయోగిస్తున్నాం? నత్రిక ఆమ్లం అనేదాన్ని ఉపయోగిస్తున్నాం. పేలుడు పదార్థాల తయారీలో ఏ ఆమ్లాన్ని ఉపయోగిస్తున్నాం? నత్రిక ఆమ్లాన్ని ఉపయోగిస్తున్నాం, నైట్రిక్ యాసిడ్ని ఉపయోగిస్తున్నాం. మరి ఏంటి ఆ పేలుడు పదార్థాలు? మనకి ఇక్కడ TNT TNG, ట్రైనైట్రోటోలీన్ అని అంటాం. ఏమనాలి, టీఎన్టీని ఎక్స్పాండ్ చేయండి, ట్రై నైట్రోటోలీన్. అదేవిధంగా టీఎన్జీని ఎక్స్పాండ్ చేయండి, ట్రై నైట్రోగ్లీజరీన్. ఎస్, ఇట్లా రెండు రకాలుగా మనం ఏం చేసాం, ఎక్స్పాండ్ అనేది చేసాం. ఈ ట్రైనైట్రోటోలిన్, ట్రైనైట్రోగ్లీజరిన్ అనేవి పేలుడు పదార్థంలో ముఖ్యమైన సంఘటనలు. ఎస్, ఈ సంఘటనలు తయారు చేయడం కోసం ఉపయోగిస్తున్న ఆమ్లం ఏది? నత్రిక ఆమ్లము. ఎస్, ఇలాంటి పేలుడు పదార్థాల తయారీలో ఉపయోగిస్తున్నది వీటిని. ఒక్కొక్కసారి నత్రిక ఆమ్లం ఇవ్వకుండా టీఎన్టీ టీఎన్జీ ఇవ్వచ్చు, ట్రైనైట్రోటోలిన్, ట్రైనైట్రోగ్లీజరిన్ ఇవి రెండైనా ఇవ్వచ్చు. ఇవి ఇవ్వకపోతే డైరెక్ట్ నత్రిక ఆమ్లం కూడా ఇవ్వడానికి మనకు అవకాశం అనేది ఉంటుంది. ఎస్, ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన? నైట్రిక్ యాసిడ్కి సంబంధించిన ఉపయోగాలండి. అదేవిధంగా నెక్స్ట్ ఎసిటిక్ ఆమ్లం యొక్క ఫార్ములా CH3COOH. ఎసిటిక్ ఆమ్లం, ఈ ఎసిటిక్ ఆమ్లాన్ని ఎక్కడ ఉపయోగిస్తాం? పచ్చళ్ళ నిల్వ కొరకు. ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఇది. ఎస్, ఫ్యూచర్లో కూడా అడగడానికి అవకాశం ఉంది. పచ్చళ్ళ నిల్వ కోసం ఉపయోగించబడే ఆమ్లం ఏది? ఎస్, పచ్చళ్ళ నిల్వ కోసం ఎస్ ఉపయోగించబడే ఆమ్లం ఏది? ఎసిటిక్ ఆమ్లాన్ని మనం ఉపయోగిస్తాం. ఎస్, అదేవిధంగా మనము వెనిగర్ అనే వర్డ్ని ఎక్కువగా యూజ్ చేస్తాం, వెనిగర్ అనే వర్డ్ని. ఎస్, మరి వెనిగర్ అంటే ఏంటి? ఈ వెనిగర్లో ఉండే ఆమ్లం ఏది? ఎసిటిక్ ఆమ్లమే. మరి వెనిగర్ని ఎట్లా తయారు చేస్తామంటే, ఎస్, 5-8% CH3COOH ఎసిటిక్ యాసిడ్ని వాటర్కు కలిపితే, దేనికి కలిపితే? వాటర్కు కలిపితే అది ఏమవుతుంది? వెనిగర్ అనేది అవుతుంది. ఎస్, వెనిగర్లో ఎసిటిక్ యాసిడ్ పర్సంటేజ్ ఎంత? అందరికీ తెలుసు వెనిగర్లో ఎసిటిక్ యాసిడ్ ఉంటా అని, ప్రతి ఒక్కరు తెలుసు. కానీ క్వశ్చన్ని చేంజ్ చేస్తే వెనిగర్లో ఎసిటిక్ యాసిడ్ పర్సంటేజ్ ఎంత అని అడిగితే అప్పుడు ఎట్లా? ఎస్, అప్పుడు ఎంత చెప్పాలి? 5-8% ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ ఆల్సో కాల్డ్ హ్యాజ్ ఏ వెనిగర్ అని చెప్పాలి. అర్థమైందా? ఎస్, ఎంత పర్సంటేజ్? 5-8% ఎసిటిక్ యాసిడ్ దేనికి కలిపినావు అండి? వాటర్ కలిపినావు. నువ్వు ఎక్కడ చూస్తావు అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్తావు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఫాస్ట్ ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు వాడు ఒకటి వైట్ కలర్ బాటిల్ ఉంటుంది, ఇట్లా ప్రెస్ చేస్తాడు, అప్పుడు వాటర్ లేకపోతుంది. మీరు వాటర్ అనుకుంటాడు, అది వాటర్ కాదు, అది ఏంటి? వెనిగర్. ఎస్, ఇక్కడ చూపిస్తున్న బాటిల్ మీకు కనబడతాయి, పెళ్లిళ్ళ టైంలో కనబడతాయి. వంట సెక్షన్లోకి వెళ్తే అక్కడ మీకు పెళ్లిళ్ళ టైంలో కనబడతాయి, లేకపోతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర కూడా ఇవి కనబడతాయి. ఎస్, ఈ వెనిగర్ని మనం ఎక్కడ ఉపయోగిస్తున్నామంటే ఆహార పదార్థాల తయారీలో ఉపయోగిస్తున్నాం. ఎస్, వెనిగర్ని ఇక్కడ ఉపయోగిస్తున్నాం వివిధ రకాల ఆహార పదార్థాల తయారీలో. ఎస్పెషల్లీ నాన్ వెజ్ ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం స్పెషల్గా దీన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది.
ఇక్కడ ఏం చెప్పినా ఎసిటిక్ ఆమ్లం యొక్క ముఖ్యమైన పని పచ్చళ్ళు నిల్వ ఉండడం కొరకు, ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కొరకు. అదే విధంగా ఈ ఎసిటిక్ ఆమ్లంతో ఏం తయారు చేసినాం, వెనిగర్ ని. ఎట్లా తయారు చేసినాం, 5 to 8% ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ ని వాటర్ కలిపినప్పుడు ఏం తయారైపోయింది, వెనిగర్ తయారైంది. ఈ వెనిగర్ ని నేను ఇక్కడ ఉపయోగిస్తున్నా వివిధ రకాల ఆహార పదార్థాల తయారీలో ఉపయోగిస్తున్నా. అదే విధంగా నెక్స్ట్ యాసిడ్ చూద్దాం. Yes, boric amlam, boric acid, most important. దీని పైన కూడా గతంలో 2 questions అనేవి రావడం జరిగింది. బోరిక్ ఆమ్లాన్ని ఎక్కడ ఉపయోగిస్తున్నాం? ఎస్, బోరిక్ ఆమ్లాన్ని ఫస్ట్ కళ్ళు శుభ్రం చేసుకోవడం కొరకు, ఐస్ శుభ్రం చేసుడు కొరకు ఉపయోగిస్తాం. ఫస్ట్ పాయింట్. ఎస్, మనకు ఐ డ్రాప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కదా, దా లిక్విడ్ అనేది దేంతో తయారైతుంది అంటే బోరిక్ యాసిడ్ తోటే తయారవుతుంది. దేంతో తయారైతుంది, బోరిక్ యాసిడ్ తోటే తయారవుతుంది. కళ్ళు శుభ్రం చేసుకోవడం కోసం మనం దీన్ని ఉపయోగిస్తాం. అదే విధంగా మనం బియ్యం ఒక స్టాక్ తెచ్చుకున్నాం, 5-6 క్వింటాలు తెచ్చుకున్నాం. ఈ 5-6 క్వింటాలలో పురుగులు కాకుండా ఉండాలంటే, ఏ సూక్ష్మక్రిములు కాకుండా ఉండాలంటే ఆ బియ్యానికి ఏ పౌడర్ కలుపుతాం, బోరిక్ పౌడర్ ని కలపడం అనేది జరుగుతుంది. ఏ మీ ఇంట్లో జరిగే నిజమైన ప్రక్రియనే ఇది, నువ్వు ఏమో అనుకుంటావు, ఏదో కాదు, బోరిక్ యాసిడ్ ని కలపడం అనేది జరుగుతుంది. ఈ బోరిక్ యాసిడ్ ని కలపడం వల్ల ఏమైతుంది, ఆ సూక్ష్మక్రిములు అనేవి ఇక్కడ పెరగడానికి ఆస్కారం అనేది ఉండదు. అదే విధంగా ఈ బోరిక్ యాసిడ్ అనేది యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుందంటే యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది. యాంటీసెప్టిక్ క్రీమ్స్ ఉంటాయి, ఆ క్రీమ్స్ ల తయారీలో కూడా ఏదని ఉపయోగిస్తాం, ఈ బోరిక్ యాసిడ్ ని ఉపయోగిస్తాం. అదే విధంగా కొన్ని రకాల సూక్ష్మ క్రిములు సూక్ష్మ జీవులను చంపడం కొరకు, ఏ క్రిమి కీటకాలను చంపడం కొరకు ఉపయోగిస్తాం. క్రిమి కీటకాల సంహారిణిగా కూడా ఇది పనిచేస్తుంది. అదే విధంగా యాజ్ యూజువల్ గా మనం క్యారం ఆడుతూ ఉంటాం, క్యారం బోర్డు పైన చల్లే పౌడర్ ఏంటి, బోరిక్ యాసిడ్ ఉంటుంది. సార్ ఇక్కడ ఇది ఎట్లా పనిచేస్తా అంటే, ఇక్కడ ఫిజిక్స్ ని మనం అప్లై చేసుకోవాలి. క్యారం బోర్డు పైన పౌడర్ ఎందుకు చల్లుతామంటే, అక్కడ ఘర్షణను తగ్గించడం కోసం, ఆ బోర్డ్ యొక్క సర్ఫేస్ ఏరియాను స్మూత్ చేయడం కోసం ఈ బోరిక్ పౌడర్ ని చల్లుతూ ఉంటాం. అంటే ఈ బోరిక్ పౌడర్ ని చల్లడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఘర్షణ అనేది తగ్గుతుంది. ఘర్షణ తగ్గడం వల్ల కాయిన్స్ ఏమైపోతాయంటే ఫ్రీగా మూవ్ అవుతాయి. క్యారం బోర్డు పైన ఘర్షణ తగ్గించుటకు ఉపయోగించే పౌడర్ లో ఏముంటుంది, ఏముంటుంది, బోరిక్ యాసిడే ఉంటుంది. ఎస్, అట్లా కూడా క్వశ్చన్ మనకు అడగడానికి అవకాశం అనేది ఉంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఏం కనబడుతుంది మీకు, పులిహోర. మరి ఈ పులిహోర తయారీలో ఏ ఆమ్లాన్ని ఉపయోగిస్తాం, సిట్రిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తాం. ఏ ఆమ్లాన్ని ఉపయోగిస్తాం, సిట్రిక్ ఆమ్లంని ఉపయోగిస్తాం. ఎస్, ఇక్కడ ఉండే పులిహోర తయారీలో ఉపయోగించబడే ఆమ్లం ఏ ఆమ్లం, సిట్రిక్ ఆమ్లంగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఆక్సాలిక్ ఆమ్లము, ఈ ఆక్సాలిక్ ఆమ్లాన్ని ఎక్కడ ఉపయోగిస్తాం, ఏ ఆక్సాలిక్ ఆమ్లాన్ని ఇంకు మరకలు అయినప్పుడు, ఏ మన పెన్నులు ఎప్పుడైనా ఇంకు బయటకు వచ్చేస్తే మన డ్రెస్సులు పాడైపోతాయి, ఈ డ్రెస్సుల యొక్క మరకలు తొలగించడం కొరకు దేన్ని ఉపయోగిస్తాం, ఆక్సాలిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తాం. ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఇది, గతంలో అడిగిండు, భవిష్యత్తులో కూడా మనకు అడగడానికి అవకాశం అనేది ఉంది. ఏస్, డ్రెస్సుల పైన ఇంకు మరకలు అయితే ఏ ఆమ్లాన్ని ఉపయోగిస్తాం, ఆక్సాలిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తాం. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా ఏస్ కార్బోనిక్ ఆమ్లము, ఏస్ కార్బోనిక్ ఆమ్లాన్ని వేటి తయారీలో ఉపయోగిస్తాం, కూల్ డ్రింక్స్ తయారీలో ఉపయోగిస్తాం. ఏస్, ఎప్పుడైనా దోసుగాలు కలవగానే నువ్వు ఎక్కడ పోతావు, బేకరీకో రెస్టారెంట్కో ఎక్కడికి పోతావు, డిఫరెంట్ టైప్ ఆఫ్ కూల్ డ్రింక్స్ తీసుకుంటావు. ఆ కూల్ డ్రింక్స్ తాగేటప్పుడు నీకేం గుర్తు రావాలి, దాంట్లో ఏ ఆమ్లం ఉందని గుర్తు రావాలి, కార్బోనిక్ ఆమ్లం ఉందని నీకు గుర్తు రావాలి. అప్పుడే నీకు ఏమైతుంది, సబ్జెక్ట్ అనేది అప్లై అవుతుంది. సార్ మరి కార్బోనిక్ ఆమ్లం ఎట్లా తయారవుతుంది, ఆల్రెడీ మనం గత క్లాస్లో డిస్కస్ చేసినాం. వన్స్ మోర్ ఇక్కడ చూడండి, కార్బన్ డైఆక్సైడ్ని వాటర్ కలపాలి. కార్బన్ డైఆక్సైడ్ని దేనికి కలపాలి, వాటర్ కలపాలి. అప్పుడు అది ఏమైతుంది, H2CO3 కార్బోనిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ఈ కార్బోనిక్ ఆమ్లాన్ని అన్ని కూల్ డ్రింక్స్ తయారీలో ఉపయోగిస్తాం.
అదే విధంగా సోడా తెలుసు కదా, మీరు ఆల్రెడీ సోడా తాగుతూనే ఉంటారు కదా. మరి సోడాలో ఏముంటుంది? సోడాలో కూడా కార్బోనిక్ ఆమ్లమే ఉంటుంది. సోడా ఈజ్ నథింగ్ బట్ వన్ టైప్ ఆఫ్ కార్బోనిక్ యాసిడ్. సార్ సోడాని ఎట్లా తయారు చేస్తారు? సింపుల్ గా కార్బన్ డైఆక్సైడ్ వాయువును వాటర్ కలిపిస్తే అదేమవుతుంది? కార్బోనిక్ ఆమ్లం అనేది అవుతుంది. ఇదే మనకేంటి? నథింగ్ బట్ సోడా. ఎస్, సోడా అంటే సోడాను మనం కార్బోనేటెడ్ వాటర్ అని కూడా పిలుస్తాం. కూల్ డ్రింక్స్ తయారీలో ఉపయోగపడే ఆమ్లం కార్బోనిక్ ఆమ్లం సోడా, కార్బోనేటెడ్ వాటర్. దాంట్లో కూడా ఏముంటుంది? కార్బోనిక్ ఆమ్లమే ఇక్కడ ఉంటుంది. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సోడా మరియు కూల్ డ్రింక్స్ ఏది వచ్చినా కార్బోనిక్ ఆమ్లము. మరి దాంట్లో ఏ వాయువు అంటే, వాయువు ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ వాయువుని గుర్తుపెట్టుకోవాలి. ఏ వాయువు? కార్బన్ డైఆక్సైడ్ వాయువుని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ యాసిడ్, హైడ్రోఫ్లోరిక్ యాసిడ్. హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ ని ఎక్కడ ఉపయోగిస్తాం? గాజు పైన అక్షరాలు రాయడం కొరకు. మీరు ఎప్పుడైనా ఆఫీసెస్ కు వెళ్ళినప్పుడు కొన్ని ఆఫీసెస్ లో గాజు పైన అక్షరాలు అనేవి రాసి ఉంటాయి. కొన్ని ఇండ్లకు వెల్యుయేషన్ చేసినప్పుడు ఆ గాజు పైన అక్షరాలు అనేవి రాసి ఉంటాయి. కొన్ని పరికరాలు, గాజు పరికరాలు కొనుక్కున్నప్పుడు వాటిపైన అక్షరాలు అనేవి రాసి ఉంటాయి. గాజు పైన అక్షరాలు రాసుటకు ఉపయోగించబడే ఆమ్లం ఏంటి? ఎస్, హైడ్రోఫ్లోరిక్ ఆమ్లము. గాజుపై అక్షరాలు రాసుటకు, ఏంటి, అక్షరాలు రాసుటకు ఉపయోగించబడే ఆమ్లము హైడ్రోఫ్లోరిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా ఈ హైడ్రోఫ్లోరిక్ ఆమ్లాన్ని ప్లాస్టిక్ తయారీలో కూడా ఉపయోగిస్తాం. దేని తయారీలో? ప్లాస్టిక్ తయారీలో కూడా ఉపయోగించడం అనేది జరుగుతుంది. కొన్ని రకాల ప్లాస్టిక్ల తయారీలో కూడా ఏ ఆమ్లం ఉపయోగిస్తాం? హైడ్రోఫ్లోరిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తాం. ఈ గాజు పైన అక్షరాలు మాత్రం గతంలో క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. మేబీ ఫ్యూచర్లో కూడా అడగడానికి అవకాశం అనేది ఉంటుంది. HF హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ని గాజు పైన వివిధ అక్షరాలు రాసుటకు ఉపయోగిస్తాం.